గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తెలంగాణ బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. 6 అబద్ధాలు, 66 మోసాలు అంటూ ఛార్జ్ షీట్ తీసుకొచ్చారు. ఈ నెల 6 వరకు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు నేతలు. 7న సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా పాల్గొనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ గాయత్రి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఛార్జ్ షీట్లకు సంబంధించినటువంటి రచ్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు కానీ, అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీల పైన ప్రధానంగా బీజేపీ ఫోకస్ చేసింది. దానికి అనుగుణంగానే నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ప్రధానంగా బీజేపీ ఛార్జ్ షీట్ని విడుదల చేసింది. ఆ ఛార్జ్ షీట్ ప్రధానంగా 6 అబద్ధాలు, 66 మోసాలు ఇంటూ 24/7 దగ అనేటటువంటి నినాదంతో ప్రధానంగా ఛార్జ్ షీట్ని నిన్న విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు, ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అమలు చేసినటువంటి హామీలు ఏంటి అనేటటువంటి అంశంపైనే ప్రధానంగా ఛార్జ్ షీట్ని ప్రకటించడం జరిగింది. దీనిపైన ప్రధానంగా బీజేపీ నేతలు ఈ నెల 1వ తేదీ నుంచి, అంటే 1వ తేదీ నుంచి, డిసెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం చేపట్టనటువంటి విధంగా మేము అధికారంలోకి వచ్చినటువంటి 1 ఇయర్ లోపే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, రైతులకి రుణమాఫీతో పాటు మహిళలకి ఉచిత ఉద్యుత్, అదే మహిళలకి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, అదేవిధంగా గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్తో పాటు ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలను మేము అమలు చేశామంటూ ప్రభుత్వం ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తుంటే, మరొకవైపు దానికి అనుగుణంగా బీజేపీతో పాటు మరొకవైపు ఇప్పటికే ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రధానంగా ఛార్జ్ షీట్ని విడుదల చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో, అంటే దాదాపు 33 నియోజకవర్గాల్లో కూడా సభలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏంటి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఏం చేసింది అన్న దానిపైనే ప్రధానంగా ప్రజల్లో బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా వివరిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ముఖ్యంగా 400 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 420 హామీలు కానీ, 6 గ్యారంటీలకు సంబంధించి దాదాపు 13 అంశాలు ఉన్నాయి. వీటిని దాదాపు 6 గ్యారంటీలు కూడా 100 రోజుల్లోనే అమలు చేస్తాము, అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు కూడా దాదాపు 1 ఇయర్ కంప్లీట్ అవుతున్న 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దాదాపు 3 నుంచి 4 హామీలు అమలు తప్ప మిగతావి ఏవి కూడా అమలు కావడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు అయితే పూర్తిగా గాలి వదిలేశారనేటటువంటి అంశాన్ని బీజేపీ నేతలు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే ప్రధానంగా 6వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. అదేవిధంగా 7వ తేదీన హైదరాబాద్ కేంద్రంగా సరూర్ నగర్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, పాలన ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో పాటు ఆ సభకి జాతీయ నాయకులైనటువంటి హోంమంత్రి అమిత్ షా కానీ, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా, ఇద్దరిలో ఎవరొకరు ఆ సభకి ముఖ్య అతిథిగా హాజరవుతారు, హాజరైన తర్వాత 7వ తేదీన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము, ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశంలో అంటూ కూడా ఇప్పటికే బీజేపీ నేతలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు మరొక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ సైతం త్వరలోనే బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ని రిలీజ్ చేయబోతుంది అంటూ కూడా కీలక నేత హరీష్ రావు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఒకవైపు బీజేపీ ఛార్జ్ షీట్ని విడుదల చేసింది, మరొకవైపు మరికొద్ది రోజుల్లోనే మేము కూడా ప్రభుత్వ పాలనపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ సైతం చెప్పారు.